విజయనగరం జిల్లాలో ఏసీబీ అధికారులకు మరో అవినితి తిమింగలం చిక్కింది. కనకిరిలో ఏరువారిపల్లి విఆర్ఓ వేణుగోపాల్ రెడ్డి 21,000 లంచం తీసుకుంటుండగా విఆర్ఓను రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు పట్టుకున్నారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కనకిరి మండలం హాజీస్ గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డికి తన తండ్రి లక్ష్మీ రెడ్డి నుండి సక్రమించిన 2.73 సెంట్ల భూమికి పట్టాదారు పాస్ పుస్తకాల కోసం అప్లై చేశారన్నారు. విఆర్ఓ వేణుగోపాల్ రెడ్డిని సంప్రదించారని పాస్ పుస్తకాలు ఆన్లైన్ కొరకు 30,000 లంచం డిమాండ్ చేయగా 21,000కు ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించారని భాస్కర్ రెడ్డి తెలిపారు. కనిగిరి మండలం పేరంగుడిపల్లి చెందిన వీరామ్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనే అతను వీళ్ళ ఫాదర్కి లక్ష్మీ రెడ్డి గారికి అజీజ్పురంలో 2.73 ఎకరాల 2 ఎకరాల 73 సెంట్లు పొలం ఉంది. దానికి మ్యూటేషన్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు 24/7/2023 వాళ్ళు విలేజ్ సెక్రటరీలో అప్లై చేసుకున్నారు. చేసుకున్న తర్వాత విఆర్ఓ అయిన వేణుగోపాల్ రెడ్డి గారిని, అంటే ఈయన ఏరువారిపల్లి విఆర్ఓ అవుతారు, ఆ ఏరియా జ్యూడిక్షన్ అనమాట, ఆయన కలిస్తే ఆయన చేస్తారంటే 30,000 ఇస్తే కానీ పని చేసి పెడతాం, అదర్వైజ్ మేము చేయమన్నట్టు చెప్పడం జరిగింది. దాని మీద ఆయనతో నెగోషియేషన్ చేస్తే 21,000 రూపాయలకి ఫైనల్గా సెటిల్ అయింది ఇది. అతనికి ఈ భాస్కర్ రెడ్డికి, ఇతను గోసలవీడు విలేజ్ వాలంటీర్ కూడా పనిచేస్తూ ఉన్నాడు, నేను ఎంప్లాయ్ ఉండి మళ్ళీ నాకు లంచం ఇవ్వడం ఇదేంటి అని చెప్పేసి అతను బాధపడి 9వ తారీఖున ఏసీబీ అఫీషియల్స్తో అప్రోచ్ అయ్యాడు. దాని మీద అతను ఇచ్చిన రిపోర్ట్ని ఆ కంటెంట్స్ వెరిఫై చేసుకొని మేము ఈరోజు 11వ తారీఖు మేము ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసుకొని ఈ రైడ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతను వచ్చి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన తర్వాత అతనితో మాట్లాడుతుండగా అతను మోటార్ సైకిల్ ఎక్కించుకొని మనకి కందుకూరు రూట్లో ఈ కపిల లాడ్జ్ అని చెప్పి ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అతని దగ్గర డబ్బు తీసుకొని అతను దించేయడం జరిగింది. అదే క్రమంలో మా ట్రాప్ పార్టీ వాళ్ళు వాళ్ళని ఫాలో అవుతూ అక్కడ వాడిని పట్టుకోవడం జరిగింది. ఆ క్రమంలో అక్కడ మేము టెస్టులు కూడా కండక్ట్ చేసాం, అందరు చూశారు మీరంతా, ఆ టెస్టులు కూడా పాజిటివ్గా వచ్చేసినాయి. తర్వాత అక్కడి నుంచి అక్కడ ఉన్న ట్రాఫిక్ వీటన్నిటికీ అంతరాయం కలుగుతున్న ఉద్దేశంతో మేము ఎంఆర్ఓ గారి ఆఫీస్కి వచ్చాము. ఈ ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా మేము అతనికి ఎక్కడైతే డబ్బులు పెట్టుకున్నాడో ఆ పాకెట్లని చెక్ చేస్తే దానిలో అన్అకౌంటెడ్ అమౌంట్ 32,300 రూపాయలు డబ్బు దొరికింది. అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది అది కూడా విచారణ చేస్తూ ఉన్నాం. అది మాకు తెలిసింది ఏంటంటే ఒక ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అంతకుముందు మేము ట్రాప్ రాకముందు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాస్టర్ కీ టీవీ.